నమస్తే వెల్కమ్ టు చిన్న చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఈవినింగ్ అయితే చాలు స్నాక్స్ రూపంలో కుకీస్ బిస్కెట్స్ ఇవి తీసుకుంటుంటారు కొంతమంది చాయ్ బిస్కెట్ ఇలా కాంబినేషన్స్లో కూడా తీసుకుంటూ ఉంటారు అయితే ఇవి ఎంతవరకు మన హెల్త్కి సేఫ్ ఇది తీసుకోవడం వల్ల వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి దీని గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఉన్నారు అపోలో హాస్పిటల్ నుంచి ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ రవిశంకర్ ఎరుకులపాటి గారు వారితో మాట్లాడి నమస్తే సార్ నమస్తే అండి సార్ ఈవినింగ్ అయితే చాలు పిల్లలకా నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు బిస్కెట్స్ అను కుకీస్ అను ఇట్లా రకరకాల రస్కులు ఇవి తింటూ ఉంటారు బేసిక్గా ఈ ఇవి తీసుకోవడం వల్ల వచ్చే ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా లేదా అనేది పక్కన పెడితే టేస్ట్ విషయంలో మాత్రం చాలా సాటిస్ఫై అవుతూ ఉంటారు మన వాళ్ళు అసలు ఏంటి సార్ ఇవి తినొచ్చు అంటారా అంటే మనం హెల్త్ పరంగా చూసుకుందాం అమ్మా అసలు టేస్ట్ విషయానికి వచ్చినట్లయితే కనుక మీరు చెప్పినట్టు బిస్కెట్లు కుకీస్ రస్క్లు చాలా మంది ఇష్టపడతారు నాతో సహా కాకపోతే మనం ఆరోగ్యపరంగా కనుక చూసినట్లయితే కనుక అంటే హెల్త్ పరంగా గనక చూసినట్లయితే గనక ఇవి మాత్రం మంచిది కాదు ఓకే మళ్ళీ వీటికి ఏంటంటే రకరకాలైనటువంటి లైన్స్ జోడిస్తూ ఉంటారు ఒకళ్ళు డైజెస్టివ్ బిస్కెట్స్ అంటారు ఒకళ్ళు న్యూట్రిషనల్ బిస్కెట్స్ అంటారు ఒకళ్ళు ఇది డయాబెటిక్స్ కోసం స్పెషల్ బిస్కెట్స్ అంటారు రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు ఈ ఇంతకుముందు మీరు చెప్పినట్టు వాటికి పేర్లు కూడా భలే గమ్మత్తుగా ఉంటాయి ఒకళ్ళు బిస్కెట్స్ అంటారు ఒకళ్ళు కుకీస్ అంటారు ఇంకొకళ్ళు రస్ అంటారు రకరకాల పేర్లతో ఉంటాయి ప్యాకేజింగ్ డిఫరెంట్ ఉంటుంది మార్కెటింగ్ అయితే అసలు బ్రహ్మాండంగా ఉంటుంది మరి సాయంకాలం టీ టైమే అక్కర్లేదు మధ్యాహ్నం కావచ్చు పొద్దున్న కావచ్చు అసలు కొంతమంది అయితే బ్యాగులు బ్యాగులు క్యారీ చేస్తూ ఉంటారు కూడా అదే హెల్తీ ఆప్షన్ కింద లంచ్ బోదులు బిస్కెట్లు తినేవాళ్ళు కూడా నాకు తెలుసు కొంతమంది అంటే ఆ రకంగా ఎడిక్ట్ అయిపోతారు అనమాట ఇంకోటి ఏంటి ఆ టేస్ట్ అనేది పిలుస్తూ ఉంటది కమ్మగా ఉంటుంది సాల్ట్ బిస్కెట్స్ అంటూ ఉంటారు కొంతమంది బటర్ బిస్కెట్స్ అంటూ ఉంటారు నెక్స్ట్ లెవెల్ అనమాట మనం హెల్త్ పరంగా దాని కాన్స్టిట్యూషన్ చూసినట్లయితే అసలు బిస్కెట్స్ ఏమి ఉంటాయి మీరు చెప్పండి నాకు తెలిసి వీట్ ఫ్లోర్ ఉంటుంది ఈ మధ్య ఏంటంటే మిల్లెట్ బిస్కెట్స్ అని చెప్పి ఎక్కువగా ఉండేది మాత్రం నైన్టీ పర్సెంట్ వాటిలో రిఫైండ్ వీట్ ఫ్లవర్ ఉంటుంది రిఫైన్ అంటే మైదా లాంటిది ఓకే అది హెల్త్ కి ఏ మాత్రం మంచిది కానీ అందరికీ తెలుసు ఇది ఎవరు చదవరు కదా అది అసలు కాన్స్టిట్యూషన్ ఏంటనేది అర్థమని చూస్తారు నెక్స్ట్ ఇంకా ఏముంటుంది అని చూస్తే మీరు ఫ్లేవర్ ఎగ్జాక్ట్లీ ఫ్లేవర్స్ ఇంకా అయిపోలా ఇందులో ఉండేది షుగర్ ఉంటుంది సాల్ట్ ఉంటుంది షుగర్ లేకపోయినా ఏదో స్వీట్నింగ్ ఏజెంట్ ఉంటుంది ఫ్లేవరింగ్ ఏజెంట్ ఉంటుంది బేకింగ్ ఏజెంట్ ఉంటుంది స్టెబిలైజర్ ఉంటుంది ఓకే ఇవే కాకుండా కొన్ని కొన్నిసార్లు మనకి అపీల్ చేయడం కోసం అని చెప్పి కాసిన నట్స్ ఎంత ఉంటాయి నట్స్ మహా అయితే చాలా తక్కువ ఉంటుంది ఇప్పుడు వంద శాతం మనం తీసుకున్నట్లయితే అందులో డెబ్బై శాతం ఏమో చెత్త ఉండి ఒక శాతం మంచి చేసి ఒక ఇరవై శాతం అటు కానీ వేస్తే మనది హెల్తీ ఏజెంట్ అని చెప్పి తీసేసుకుంటూ ఉంటాం అంటే అలా మోసం చేస్తూ ఉంటారు మనం ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇందులో తెలియనటువంటి కాంటెంట్స్ కూడా కొన్ని కొన్నిసార్లు ఉంటాయి అంటే మనం స్మాల్ ఫ్రెండ్ చూస్తే కానీ తెలియదు సో ఇక్కడ మనం ఇంతకుముందు మనం చెప్పుకున్నా సబ్మిట్ చేస్తే ఫస్ట్ బేకింగ్ ఏజెంట్ మంచిదేం కాదు ఓకే స్టెబిలైజర్స్ మంచివేం కాదు నెక్స్ట్ కలరింగ్ ఏజెంట్స్ కానీ లేకపోతే మీకు ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ కానీ మంచివేం కాదు ఏది ఈ క్వాంటిటీలో తీసుకున్నట్లయితే కనుక మైదానో లేకపోతే రిఫైన్ వీట్ ఫ్లవర్ ఏం మంచిదేం కాదు షుగర్ సాల్ట్ సాల్ట్ ఉంటుందన్న విషయం ఎంతమంది తెలుసు చాలామంది తెలుసు చాలా తక్కువ మంది తెలుసు అది కూడా ఉంటుంది ఆఖరికి షుగర్ సాల్ట్ ఇట్లా ఏది మంచిది కాదే మరి అలాంటప్పుడు మనం ఎందుకు కన్స్యూమ్ చేస్తున్నాం ఇంకా అన్నిటికైనా ముఖ్యమైనది ఫ్యాట్ ఫ్యాట్ చాలా ఉంటుంది ఇందులో అది కొంతమంది బటర్ అంటుంటారు కొంత కుకీస్ ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి ఇవేమి గుండెకి మంచిది కాదు బ్లడ్ ప్రెషర్ మంచిది కాదు మన వెయిట్ కి మంచిది కాదు షుగర్ లెవెల్స్ కి మంచిది కాదు కొంతమంది సార్ అవుతారు బిస్కెట్స్ కుకీస్ తింటే అన్నట్టు అదే పనిగా వీళ్ళు లంచ్ ఇవి మానేసి మరి కుకీస్ కూడా తింటూ ఉంటారు అసలు ఎవరు చెప్తారు ఎందుకు చెప్తారు చెప్తే దానికి సంబంధించినటువంటి సైంటిఫిక్ బేసిస్ ఏంటి అలాంటిది లేదు తో చాలా చెప్పాలి కదా ఇప్పుడు ఓట్స్ అనేది కొంత అందులో ఓట్స్ బిస్కెట్స్ అంటే ఆటోమేటిక్ గా ఉంటారు అంతేకాని కేవలం ఓట్స్ మాత్రమే కాదు దాంతో పాటు ఇంకేం అనేది మర్చిపోతున్నారు ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకునేటువంటి ట్రాన్స్ ఫ్యాట్స్ మంచిదేం కాదు అలానే సాచురేటెడ్ ఫ్యాట్స్ మంచివేం కాదు గుండెకి కానీ లేకపోతే బ్లడ్ ప్రెషర్ కానీ లేకపోతే కొలెస్ట్రాల్ కానీ లేకపోతే ఇంత ముందు మనం చెప్పుకున్నాం ఉబకాయానికి అంటే వెయిట్ కి ఒబెసిటీకి కారణం ఇది జంక్ ఫుడ్స్ కాబట్టి మీరు తీ చూసినట్లయితే ఏ గైడ్ లైన్ తీసుకున్నా ప్రపంచవ్యాప్తంగా బిస్కెట్స్ కుకీస్ తినవని అయితే ఏ గైడ్ లైన్ చెప్పదు తినద్దనే చెప్తాయి ఇవి ప్రాసెస్ ఫుడ్స్ కింద వస్తాయి ప్రాసెస్ ఫుడ్స్ అంటే ఏంటి నాచురల్ కానిటువంటి ఫుడ్స్ ఏవైతే ప్రాసెస్ చేయబడి పేర్లోనే ఉంది అటువంటి ఫుడ్స్ అన్ని ప్రాసెస్ ఫుడ్స్ అండ్ ఇవి స్టోర్ అవడానికి కూడా మళ్ళీ దాంట్లో కొన్ని కెమికల్స్ ఎగ్జాక్ట్లీ అండ్ స్టోర్ ఉండటం స్టోర్ అవ్వటం కోసం కొద్ది రోజుల పాటు నిలవ ఉండటం కోసం దానికి సంబంధించినటువంటి ఏజెంట్స్ ఏవైతే ఉన్నాయో నిలవ ఉండటానికి ఏజెంట్స్ కలుపుతూ ఉంటారు వీటన్నిటిని పరిగణలో తీసుకోకుండా అరే వాడెవడో అడ్వర్టైజ్మెంట్ లేకపోతే మనకి మన ఇష్టమైనటువంటి సినిమా స్టారో లేకపోతే క్రికెట్ స్టార్ ఇంకొకళ్ళు ప్రమోట్ చేశారు కదా అని చెప్పి తీసేసుకుంటాం ఎంతవరకు అసలు అర్థం ఉంది అనేది మనకి నాకైతే అర్థం కాదు నిజంగా ఏంటంటే మనకే అనిపించాలి ఓకే మనం ఎంతవరకు హెల్దీ ఫుడ్ తీసుకుంటున్నాము అన్నట్టు రైట్ సార్ ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి పెద్దవాళ్ళు వద్దన్నా కూడా పిల్లలు తినేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి పెద్దవాళ్ళే తీసుకొని వచ్చేది కూడా ఈ బిస్కెట్స్ తిని చాలా మంచివి అని చెప్పి ఇస్తూ ఉంటారు అంటే అంతగా అడిక్ట్ అయిపోతూ ఉంటారు ఆ టేస్ట్ కావచ్చు ఆ ఫ్లేవర్కి కావచ్చు బట్ దీని నుంచి బయటపడాలంటే ఎలా సార్ ఆల్టర్నేట్ ఏంటి ఇప్పుడు మనం ఏంటంటే మనకి తెలియకుండానే ఇది డయాబెటిక్స్కి సంబంధించినటువంటి బిస్కెట్స్ ఇవి తింటే కూడా షుగర్ లెవెల్స్ పెరుగుతాయా ఇవి తింటే కూడా ఒబేసిటీ వస్తుందా ఇవి తింటే కూడా బ్లడ్ ప్రెషర్ వస్తుందా హార్ట్ అటాక్ రిస్క్ పెరుగుతుందా అనేటువంటి పరిజ్ఞానం లేకుండా అంటే నాలెడ్జ్ లేకుండా మనం చేసేటువంటి పనే ఇది మనకు స్లోగా మనం తెలియకుండానే ఎడిక్ట్ అయిపోతాం అసలు దాని గురించి ఆలోచించడం అనేది మానేస్తాం మానేసి గుడ్డిగా తినడం అనేది అలవాటు చేసేసుకుంటాం చివరికి ఏ రకంగా అయిపోతుందంటే మనం మన డైలీ మీల్ ప్లాన్ లో లేకపోతే డైట్ ప్లాన్లో ఈవినింగ్ టీ అంటే టీతో బిస్కెట్ తీసుకుంటం అలవాటు అయినటువంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు ప్రపంచంలో మన భారతదేశంలోనే ఉన్నారు నా పేషెంట్స్ చాలా మంది ఎందుకు ఈ షుగర్ లెవెల్స్ పెరిగింది సరే సార్ ఈ పర్టికులర్ బ్రాండ్ తీసుకున్నాను సార్ అవి మంచిది కదా సార్ అంటే ఎవరు చెప్పారా అంటే ఏమో సార్ అంటే వాళ్ళ దగ్గర సరైనటువంటి సమాధానం దానికి బదులు మనకి చాలా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి మంచి ఆల్టర్నేటివ్స్ హెల్దీ ఆల్టర్నేటివ్స్ ఫ్రూట్స్ కావచ్చు ఫ్రెష్ వెజిటబుల్ క్యారెట్ మొక్కలు కీరా మొక్కలు అంటే చెప్తున్నాను ఉదాహరణగా చెప్తున్నాను అలా కాకుండా నట్స్ సీడ్స్ ఇన్ని ఆల్టర్నేటివ్స్ ఉండగా వీటన్నిటిని మనం మర్చిపోయి అరే ఏది ఈజీగా మంచిగా ప్యాక్ చేశారో ప్రిపేర్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు కదా ఈజీగా క్యారీ కూడా చేయొచ్చు కాబట్టి అది కూడా ఒక అయిపోతారు అలా అలా అలవాటు చేసేసుకుంటారు మీరే ఉన్నారు షూట్ కోసం వస్తున్నారు ఒక యాప్లో ఏదో పెట్టుకుని రావచ్చు మీ బ్యాగ్ లో ఈ షూట్ అయిపోయిన తర్వాత మీకు ఆకలి అయితే నెక్స్ట్ కి వెళ్లే మధ్యలో తినడం కోసం అలా చేయడం బిస్కెట్ ప్యాకెట్ క్యారీ చేయడం అనేది ఇంకా తెలియదు అందుకని చెప్పి ఆ పని ఉంటారు సో ఈ అలవాట్లు మానుకున్నట్లయితే కనుక ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి లైఫ్ స్టైల్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటే ఏంటి పేర్లో ఉన్నటువంటి విధంగానే జీవన శైలికి సంబంధించినటువంటి జబ్బులు అది బీపీ కావచ్చు షుగర్ కావచ్చు కొలెస్ట్రాల్ కావచ్చు అధిక బరువు కావచ్చు థైరాయిడ్ దీని కింద రాదమ్మా ఓకే అధిక బరువు కావచ్చు హృద్రోగాలు అని చెప్పి చెప్తూ ఉంటారు అంటే గుండెకి సంబంధించినటువంటి జబ్బులు అంటే హార్ట్ డిసీజెస్ అటువంటి జబ్బులు కావచ్చు ఇవన్నీ కూడా రాకూడదు అని అంటే ఇంకా కిడ్నీ జబ్బులు ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జబ్బులేమీ రాకుండా ఉండాలి అని అంటే కనుక మనం ఈ యొక్క రీఫైన్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి జోలికి వెళ్ళటం ఎంతగా తగ్గిస్తే అంత మంచిది అలా చేయనట్లయితే కనుక డెఫినెట్ గా మనకి తెలిసో తెలియకో ఈ యొక్క జబ్బుల బారిన పడుతున్నాం ఈ జబ్బుల బారిన పడకూడదు అని అంటే కనుక ఈ ప్రాసెస్ ఫుడ్స్ బిస్కెట్లు కావచ్చు కుకీస్ కావచ్చు రస్కులు కావచ్చు ఇంకోటి కావచ్చు హైదరాబాద్ లో హైదరాబాది బిస్కెట్స్ బిస్కెట్స్ ఫేమస్ ఫేమస్ కి హైదరాబాద్ బిస్కెట్లు అయితే మరీ ఫేమస్ అనమాట సో ఇన్ జనరల్ ఈ ప్రాసెస్ ఫుడ్స్ ఏవైనా కావచ్చు అది ఏ పేరుతోన పిలవచ్చు కాక వాటి జోలికి ఎంతగా వెళ్లకుండా ఉంటే అంత మంచిది ఇది మనకు తెలియకుండానే ప్రచార మాధ్యమాల్లో అంటే ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో అది ఇంటర్నెట్లో కావచ్చు లేకపోతే టెలివిజన్లో కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు మనం తెలియకుండానే మనం బొమ్మ బొంబార్జ్ చేస్తూ ఉంటారు కంటిన్యూస్గా అదే పని మీద కొన్ని వేల కోట్ల అమౌంట్ స్పెండ్ చేయబడతా ఉంది ఇది మన మైండ్స్లోకి ఇదిగో ఈ యొక్క ప్రాసెస్ ఫుడ్ తినాలి అనేటువంటి థాట్ ఇండైరెక్ట్గా డైరెక్ట్ డైరెక్ట్గా వెళ్ళటం చేయటానికి కోసం అని చెప్పి ఇంత అమౌంట్ స్పెండ్ చేస్తాం జరుగుతుంది ఎందుకంటే దే ఆర్ మేకింగ్ మనీ కాబట్టి మనం ఏంటంటే అసలు ఈ నాలెడ్జ్ని పెంపొంది పెంపొందించుకున్నట్లయితే కనుక ఏది ఫలానా ఫుడ్ మనకు మంచిది కాదు పలానా ఫుడ్ మంచిది ఈ బేసిక్ అవగాహన కనుక కలిగినట్లయితే మనం తప్పకుండా ఈ యొక్క లైఫ్ స్టైల్ డిసీజెస్కి బానిసలు కాకుండా మనం హెల్తీగా ఉంటామని రైట్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా మంచి మెసేజ్ ఇచ్చారు మాకైతే నిజంగా ఈవినింగ్ మీరు చెప్పారు కదా ఇప్పుడు అఫ్ కోర్స్ నేను కూడా ఇప్పటిదాకా కూడా ఇలాంటి బిస్కెట్స్ కుకీస్ బాగా ఇష్టంగా తింటూ ఉంటాం బట్ ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత నాకు కూడా ఒక అవగాహన వచ్చింది ఓకే మనం ఎంత రాంగ్ స్టెప్ వేస్తున్నాం తెలిసి కూడా మనం ఇది తీసుకోవడం వల్ల మన హెల్త్ మీద ఎంత ఎఫెక్ట్ పడుతుంది అనేది మాకు చాలా క్లియర్గా అర్థమైంది రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండి